వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. ఇవాళ పవిత్ర బక్రీద్ పర్వదినం, త్యాగానికి ప్రతీకగా పండుగ. అల్లా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి, బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు. బక్రీద్ విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్, మానవత్వంతో మసలుకోవడమే ఆంతర్యమన్న జనసేనాని. ఇవాళ తమిళనాడుకు తెలంగాణ సీఎం, కాంచీపురం అత్తి వరదరాజస్వామిని దర్శించుకోనున్న కేసీఆర్. కె విశ్వనాథ్ను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి, మళ్లీ సినిమా తీస్తే నిర్మాణ బాధ్యతలు తీసుకుంటానన్న కేసీఆర్. ఓటు వేయకపోతే ఇల్లు కూల్చేస్తారా, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం తగదన్న చంద్రబాబు. జగన్కు ఆత్రం ఆవేశం ఎక్కువయ్యాయి, ఏపీ ప్రభుత్వంపై కన్నా సెటైర్లు. మత రాజకీయాలు మంచివి కావు, బీజేపీని ఉద్దేశించి కేటీఆర్ విమర్శనాస్త్రాలు. నెల్లమల్ల మల్లాపూర్ గనుల్లో వీహెచ్ పర్యటన, యురేనియం పేరుతో ఆదివాసీలను అణచివేసే కుట్ర అంటూ ఫైర్. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పిఎస్ ఎదుట ఉద్రిక్తత, ఎస్ఐని సస్పెండ్ చేయాలని జనసేన కార్యకర్తల ఆందోళన. హైదరాబాద్ కార్వాన్ ఎమ్మెల్యే మోరల్ పోలీసింగ్, ఓ వ్యక్తిని చితకొట్టి కాళ్లు పట్టించిన కౌసర్ మొహీద్దీన్. పంట పొలాలను పరిశీలించిన ఏపీ స్పీకర్, రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ. వైభవంగా ముగిసిన ఆషాఢమాస బోనాలు, కొత్తగూడెం జాతరలో హిజ్రాల సందడి. విజయవాడలో భార్యను నరికి చంపిన భర్త, తలను పట్టుకుని నడి రోడ్డుపై హల్చల్. కర్నూలు జిల్లాలో అవినీతి పోలీసు అధికారులు, 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గోస్పాడు ఎస్ఐ. మోదీ అమిత్ షా కృష్ణార్జునులు, మిషన్ కాశ్మీర్ పై రజనీకాంత్ ప్రశంసలు. జమ్మూలో ఆంక్షలు ఎత్తివేత, బక్రీద్ సందర్భంగా కలకల్లాడుతున్న మార్కెట్లు. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 24 గంటల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. వరదలతో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అతలాకుతలం, 3 రాష్ట్రాల్లో సుమారు 125 మంది మృతి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అమిత్ షా ఏరియల్ సర్వే, బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. నాగార్జునసాగర్కు భారీగా ఇన్ఫ్లో, ఇవాళ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్న అధికారులు. బిగ్ బాస్ నుంచి తమన్నా అవుట్, హౌస్మేట్స్ పై సంచలన కామెంట్స్. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. కోహ్లీ ఖాతాలో మరో శతకం, వన్డే కెరీర్లో 42వ సెంచరీ చేసిన విరాట్. రెండో వన్డేలో భారత్ ఘన విజయం, వెస్టిండీస్పై 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ.
For more updates, please subscribe 99TV Telugu.